టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. చైతన్య మాస్టర్ వాళ్ళ అమ్మ లక్ష్మీ రాజ్యం గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చాలా బాధపడింది. ఈవెన్ నేనన్న మాటలకు కూడా చాలా ఫీల్ అయినట్టుగా అనిపించింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ మాట్లాడుకోవాలనుకుంటే ఆవిడ పలాన అనలిస్ట్ దాసరి విగ్డేన్ ఇలా అన్నాడు మా అబ్బాయిని నాకు చాలా బాధ వేసింది అని చెప్పుకొచ్చింది. కానీ నా ఉద్దేశం అయితే అట్లా లేదు. నేను ఎప్పుడు అట్లా అనలా. అంటే నా నేనేమన్నాను అంటే ఆ హోటల్లో అక్కడ అలా చేసుకోవడం వల్ల పాపం వాళ్ళకు కూడా కొంచెం బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి కదా అనేదే ఉద్దేశమే తప్పితే ఇంకా వేరేదేం లేదు. అండ్ బెట్టింగ్స్ కూడా లైవ్లో ఒకటి రెండు మాటలు అట్లా వచ్చేసేసరికి అది నిజమేనట్టుగా బలంగా చెప్పడం జరిగింది. దానికి ఆవిడ హర్ట్ అయింది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఏం మాట్లాడుకోవాలి దీని గురించి? ఆమె చాలా విషయాలు మాట్లాడింది, మీ గురించే మాట్లాడలేదు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెబుతూ ఆ కాంటెక్స్ట్లో ఆమె మా కొడుకు గురించి కొంతమంది చెడుగా మాట్లాడుతున్నారు, వీడియోల్లో నేను అన్నీ చూస్తున్నాను అంటే ఆమె మొత్తం యూట్యూబ్లో వచ్చినవన్నీ చూస్తున్నట్టుగా అర్థమవుతుంది కొడుకు మీద, కొడుకు గురించి. సో ఆ కాంటెక్స్ట్లో ఒక ఛానల్లో దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ రోడ్డు మీద చేసుకో ఉండొచ్చు కదా, హోటల్ ఎందుకు చేశాడు, ఆమె చెప్పేది చెప్తున్నాను వినండి, హోటల్లో ఎందుకు చేశాడు, వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది కదా అన్నాడు. నాకు చెప్పునుంటే నేను అది కూడా చెప్పుండేవాడిని, నువ్వు ఆ హోటల్లో చేసుకోవద్దురా అని కూడా చెప్పుండేవాడిని అని చెప్పింది. అంటే నాకు బాధ వేసింది. నేను దాసరి విజ్ఞాన్ కూడా నా కొడుకులాగా అనుకుంటానని కూడా అనింది. ఆమె అబ్బాయిలాగే ఉంటాడు, మా అబ్బాయిలాగే ఉంటాడు అనేది కూడా అనింది. అంటే ఆమె బాధపడింది నిజంగా, ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసింది ఆమె. కాకపోతే నాకు కూడా గుర్తుంది ఏంటంటే మీరు రోడ్డు మీద చేసుకోండాల్సింది అనలేదు, అక్కడ చేసుకోండడం వల్ల హోటల్ వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యింది అనేది ఒక కాంటెక్స్ట్లో మాట్లాడారు. బట్ ఆమెకి అది అలా అన్వయించుకోవడం ద్వారా ఆమెకి బాధ వేసింది. అట్లాగే మాఫియా తర్వాత బెట్టింగ్ మాఫియా ఇదంతా కూడా అనడం వల్ల ఆమెకి ఏంటంటే నా కొడుకు బెట్టింగ్లు ఆడతాడా, ఇది అబద్ధం అంటే అప్పు అనే పదమే తట్టుకోలేకపోయింది. అలాంటి బెట్టింగ్ అనేసరికి అమ్మాయి అసలు ఆమెకున్న లక్ష్యమే, జీవిత లక్ష్యమే నా కొడుకు అప్పుల వల్ల చనిపోలేదు, అతను వేరే వాళ్ళ కోసం చేసి ఉండొచ్చు, దానివల్ల వడ్డీలు ఎక్కువ అయిపోయి వడ్డీల వాళ్ళు బెదిరించి ఉండొచ్చు, అంతేగాని అతను తన కోసం అప్పులు చేసే వ్యక్తి కాదు, ఏదైనా ఉంటే నన్నే అడుగుతాడు అని చెప్తుంది. అండ్ ఆ కాంటెస్ట్లో ఇంకా చాలా చెప్పుకోవచ్చింది డీలో డబ్బులు ఇచ్చి. అదేంటంటే ఆమె చైల్డ్హుడ్ నుంచి చెప్పింది యాక్చువల్గా, చిన్నప్పుడు కూడా ఈ అబ్బాయి ఒకసారి పశువులంతా ఊర్లో పశువులంతా వెళ్తుంటే పశువులు ఉన్నాయి నాన్న వెళ్ళకంటే కావాలని వెళ్ళాడంట. అంటే వెళ్ళొద్దు చెయ్యొద్దు అనేది చెప్తే దానికి వ్యతిరేకంగా చేసే స్వభావం ముందు నుంచి ఉంది మావిడికి అని చెప్పుకుంటూ వచ్చి స్కూల్లో కూడా ఒకసారి షీలా మేడము ఒకసారి నాతో మీరు అమితాబ్ బచ్చన్ వాళ్ళ మదరా అనింది. నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతుందో. పాన్ బనారస్ అనే పాటకి మా వాడు డ్యాన్స్ వేసాడంత, అందుకని అమితాబ్ బచ్చన్ అని పిలిచేవాళ్ళు అక్కడ స్కూల్లో. అలాగే ఒకసారి ఇంకొక సార్ కూడా మీ కొడుకు మీ అమ్మ నాన్న ఎవరంటే చిరంజీవి శ్రీదేవ్ అని చెప్పాడు, అసలు మీ పేర్లు ఏంది అని అడిగారు. అప్పుడు నేను నా పేరు లక్ష్మీ రాజ్యం, మా హస్బెండ్ పేరు సుబ్బారావు అని చెప్పాను వాళ్ళకి. అలాగే వీడి సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్పింది. అలాగే ఇతను ఇంజనీరింగ్లో చేర్చినా కూడా నాలుగేళ్ళు ఊరికే పోయాడు కానీ అతను మైండ్ అంతా డ్యాన్స్ మీద సినిమా మీదే ఉంది, ఇప్పుడు అలాగే ఉండేవాడు అందుకని వెళ్ళాడు. నాకు ఇప్పుడు కూడా నా కొడుకు మీద బాధ లేదు, ఎందుకంటే అతను నేను గర్వంగానే ఫీల్ అయ్యాను. నలుగురు చెప్పుకునేవాళ్ళు మా ఊర్లో వాళ్ళు కానీ పక్క ఊర్లో వాళ్ళు కానీ బంధువులు కానీ మీ వాడు డీ షోలో కనిపిస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు ఇవన్నీ చెప్తా అంటే నాకు గర్వంగానే ఉండేది అతను, ఎందుకంటే అతను ఎప్పుడు చెడ్డ పని చేయలేదు. అయితే డబ్బులు మాత్రం అతను ఎప్పుడు దగ్గర అతని దగ్గర ఎప్పుడు కూడా ఉండేవి కావు. నన్ను కూడా కాస్ట్యూమ్స్ అనేసి 2000-3000 అడిగి తీసుకుంటూ ఉండేవాడు. ఒకసారి డీ ఫైనల్ కోసం 350000 అడిగాడు. మా హస్బెండ్ నేను అంత ఇవ్వలేను నీ కొడుకు చెప్పని నన్ను అన్నాడు. వీడు ఒకరోజు మాట్లాడకుండా కూర్చున్నాడు, ఇంకా విధి లేక ఇచ్చాము. అలాగే నేను డి ఫైనల్ కోసం మొత్తం 600000 ఇచ్చాను, ఎందుకంటే 750000 వస్తుందమ్మా, నేను తప్పకుండా గెలుస్తాను, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. రెండుసార్లు కానీ రెండుసార్లు కూడా ఎందుకు ఓడిపోయాడో తెలీదు. ఆ రకంగా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పులు కానీ నాకు చెప్పుండుంటే నేను అప్పులు కూడా ఇచ్చేసేదాన్ని. నా దగ్గర లాస్ట్లో ఫోన్ చేసినప్పుడు కూడా నా అకౌంట్లో 10,000 ఉన్నాయి, ఆ 10,000 అడిగినా ఇమ్మీడియట్గా ఇచ్చుండేదాన్ని. సో అందుకని అతను అప్పుల కోసం చనిపోయినాడు అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
ఖచ్చితంగా అతను డాన్సర్ల కోసమే అప్పులు చేస్తుంటాడు. సో ఆ అప్పులు ఏమన్నా వడ్డీలకి ఎక్కువ వడ్డీలకి చేసి ఆ వడ్డీ వాళ్ళు ఏమన్నా మా వాడిని ఇచ్చేసారా అది తేలాలి అని చెప్తుంది. తేలాలంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు, మా వాడి మీద ఉన్న మచ్చ పోవాలి అనేది ఆమె కోరిక. అట్లాగే వాళ్ళ ఎవరికి కూడా నేను ఒకవేళ అప్పు ఉన్నా కూడా నేను డబ్బులు ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే వాళ్ళ వల్లే కదా మా వాడు చనిపోయాడు. నేను అప్పు తీర్చేసి నా కొడుకు రాడు కదా, కొడుకు రాడు కాబట్టి నేను అప్పులు ఇవ్వను. ఆ డబ్బులకు నేను ప్రజలకి ఖర్చు పెడతాను, డాన్సర్లకి వీళ్ళకి ఖర్చు పెడతాను, పబ్లిక్కి ఇస్తా తప్ప వాళ్ళకి ఇవ్వను. అట్లాగైనా వాళ్ళ పాపం కొంత కడుక్కుంటగలుగుతారు వాళ్ళు అనేది కూడా ఆమె చెప్పింది. అంటే ఆమె కంప్లీట్గా ఏం చెప్తుందంటే, నేను నా కొడుకు చనిపోయినప్పటి నుంచి ఏడవట్లేదు. చాలామంది అంటున్నారు ఎందుకు ఆమె చూడు ఏడవకుండా పనిచేసుకుంటా ఉందని. నేను ఏడవను ఎందుకంటే నాకు నా కొడుకు బతుకున్నాడనే నమ్ముతున్నాను నేను. నా కొడుకు నేను బతికించుకోవాలి, బతికించుకోవాలంటే నేను కొన్ని పనులు చేయాలి. ట్రస్ట్ ఒకటి పెడుతున్నాను, నా కొడుకు సమాధి అదంతా పెట్టి స్మృతివనం ఒకటి పెడుతున్నాను, అట్లాగే అనాథ పిల్లలకి కొంత చేద్దాం అనుకుంటున్నాను. సో కొంతమంది డాన్సర్లకి కొత్తగా వస్తున్న ఇబ్బందులు పడే వాళ్ళకి ఇలాగ అప్పులు అయిపోయిన వాళ్ళకి నేను నా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయాలి. ఈ పనులన్నీ చేయడానికి నేను తప్ప ఎవరు లేరు, అందుకని నేను ఏడుస్తూ కూర్చుంటే ఈ పనులు చేయలేరు కదా. ఈవెన్ నా కూతురు పెళ్ళికి కూడా వీడు వచ్చేసరికి పని చేయలేదు. అప్పుడు కూడా నా కూతురు నీ కొడుకు ఏందమ్మా రాలేదు అని అంతకుముందు అన్నా అనేది ఆ టైంలో నీ కొడుకు అనింది. అప్పుడు కూడా నేను నా కొడుకుని ఏమనద్దు, నా కొడుకు నుంచి ఏమేమి ఆశిస్తుండవో చెప్పు, నేను అవన్నీ నేనే చేస్తానన్నాను అని చెప్తున్నాను. అంటే ఇంతగా వెనకేసుకొని కొడుకుని ఇంతగా అన్కండిషనల్గా ప్రేమించే తల్లి అనేది రేర్గా ఉంటారండి. తల్లులు కూడా వాళ్ళకు కూడా కొంత స్వార్థం ఉంటుంది, డిమాండ్ చేస్తారు కొడుకు తనకి డబ్బులు ఇవ్వలేదని, ఇంటికి హెల్ప్ చేయలేదని, కూతురు పెళ్ళికి రాలేదని, ఈ కైండ్ ఆఫ్ డిమాండ్స్ ఉంటాయి కొడుకుతో తల్లులకి. కానీ ఇక్కడ ఈమెంత లక్ష్మీరాజ్యం గారిని చూస్తే అన్కండిషనల్గా అంటే ఎటువంటి కండిషన్లు లేకుండా అబ్బాయిని ప్రేమించడం అనేది మనకు కనబడుతుంది. ఆ మాటల్లో ఆ గొంతులో కూడా ఫుల్ ఒక వేదన ఉంది, దుఃఖం ఉంది, వాయిస్ కూడా రావట్లేదు, మాట ఫ్రీగా రావట్లేదు. అంటే నిజంగా ఆమె చాలామందికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆమె లక్ష్యం నెరవేరాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉమెన్ ఈ మధ్యకాలం నేను చూడలేదు. అంటే కొడుకు చనిపోయి ఎక్కువ కాలం కూడా కాదు, మొన్నే 30వ తేదీ చనిపోయాడు, 5-6 రోజులు కూడా కాలేదు. కానీ ఆమె ఇమీడియట్గా అతన్ని బతికించాలంటే మనం ఏం చేయాలి అని ఏడుస్తూ మూల కూర్చోకొని అంత అయిపోయింది నా జీవితం అనుకోకుండా తను చేసే కార్యక్రమాల్లోనే కొడుకు బతుకుతాడు అనే ఒక క్లారిటీ ఆమెకుంది. సో దానికోసం మనం ఏం చేయాలి అనే వైపుగా ఆమె వెళ్తుంది, అప్పీల్ చేస్తుంది, రోజాకి చేసింది, ప్రతాప్రెడ్డి ఎమ్మెల్యేకి చేసింది తనకి హెల్ప్ చేయమని. సో డాన్సర్లు వాళ్ళంతా కూడా వెళ్తున్నారు, వాళ్ళందరూ ఆమెతో ఫోన్లలో టచ్లో ఉన్నారు. ఈ రకంగా ఆమె గర్వంగానే ఫీల్ అవుతుంది, నా కొడుకు చూసి నేను గర్వపడుతున్నాననే గట్టిగా ఫీల్ అవుతుంది. రెండోది ఖచ్చితంగా అతని వైపు ఆమె 100% నిలబడుతుంది. అతనికి చిన్న మచ్చ కూడా రానివ్వట్లేదు, చిన్న మాట అంటే కూడా ఆమె ఒప్పుకోవట్లేదు. ఆ కాంటెక్స్లోనే మిమ్మల్ని గురించి కూడా అనింది. అంటే చిన్న మాట అతనికి నెగటివ్గా అంటే కూడా ఆమె భరించలేని ఒక కండిషన్లో ఉందన్నమాట. తల్లి అనడం కూడా ఆవిడేం తిట్టట్లా, ఆ అబ్బాయి కూడా నా కొడుకు, ఎవరిని నిందించట్లేదు, ఎవరిని నిందించట్లేదు. మా సేమ్ మేబీ ఈమె లక్షణమే అబ్బాయికి వచ్చినట్టుంది. ఆ అబ్బాయిని గురించి కూడా ఏమందంటే చిన్నప్పుడు కూడా ఎవరైనా ఏదన్నా చేసినా కూడా తన మీద వేసుకుంటాడు, ఏరా వాళ్ళు చేశారంట కదంటే ఎవరు చేస్తే ఉందిలేమ్మా అనే టైప్ అతను. అలాగే ఇప్పుడు కూడా చనిపోయేటప్పుడు తన మీద నిందేసుకొని చనిపోయినాడు కానీ పరుల మీద నిందయ్యలేదని చెప్తుంది ఆమె. నిజానికి ఈమె కూడా అదే చేస్తుంది, నాకు ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలని కానీ వాళ్ళని శిక్షించి సునకానందం పొందాలని లేదు నాకు. నాకు నా కొడుకు మీద మచ్చ తొలగిపోతే అంతే చాలు, ఎవరికి ఎవరిని నేను పగదీర్చుకోవాలనుకోవట్లేదు. చాలా కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ థింకింగ్తో ఉందండి ఆమె, క్లియర్గా ఉంది. అంటే ఒక పక్క కొడుకు మీద అవ్యాజమైన అంటారు అంతులేని ప్రేమ ఉంది, రెండో వైపు కొడుకు చావు కారణమైన వాళ్ళ మీద పగ కానీ ప్రతీకారం కానీ ఏమీ లేదు. కొడుకుని తను చేసే కార్యక్రమాల ద్వారా బతికించుకోవాలనే ఒక లక్ష్యం కూడా ఆమెకుంది. కానీ నేను అప్పులు కట్టట్లేదంటే ఎగ్గొడతాను కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకంటే నాకు జరిగిన నష్టం ఇంకా ఎక్కువ. సో అది అంతే, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మాత్రం నేను ఉంచుకోను, ఎవరికన్నా చేస్తాను, అది తినే మనస్తత్వం నాది కాదన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ మధ్యకాలంలో అలాంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్ని మనం చూడలేదని చెప్పచ్చు.
ఆమె లక్ష్యాలన్నీ కూడా నెరవేరాలని మనం కోరుకున్నాం.